మార్నింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఐమ్ వాసంతి లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కోవ్వర్ స్టూడెంట్స్ ఇవాళ క్లాస్లో మనం సెమిస్టర్ వన్ యూనిట్ ఫోర్ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్ మా గ్యాసియా స్టేట్ గురించి డిస్కస్ చేద్దాము సో ఆల్రెడీ మనం ఆఫ్లైన్ క్లాసెస్లో గ్యాసియా స్టేట్ నుంచి కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది దాని కంటిన్యూషన్ టాపిక్ రిలేషన్ బిట్వీన్ బ్యాండ్రవాల్స్ కానిస్టెంట్ అండ్ క్రిటికల్ కానిస్టెంట్ ఓకేనమ్మా సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తాము అంటే బ్యాండ్రవాల్ కానిస్టెంట్స్కి అండ్ క్రిటికల్ కానిస్టెంట్స్కి మధ్యన రిలేషన్ని డిరైవ్ చేయాల్సి ఉంది సో అసలు ఇందులో వ్యాండ్రవాల్ కానిస్టెంట్స్ అంటే ఏంటంటే ఏ అండ్ బి సో ఏ అండ్ బి అంటే ఇక్కడ వ్యాండ్రవాల్స్ ఈక్వేషన్ చూస్తే పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ అంటూ బీ మైనస్ బి ఈక్వల్ టు ఆర్టీ అని ఉంటుంది సో అందులో ఏ అండ్ బి ఉన్నాయి కదమ్మా సో ఏ ఇస్ ద ప్రెషర్ కానిస్టెంట్ అండ్ ఇస్ ద వాల్యూమ్ కానిస్టెంట్ సో ఈ రెండిటిని వ్యాండ్రవాల్ కానిస్టెంట్స్ అంటారు అదేవిధంగా పీసీ ప్రెషర్ క్రిటికల్ ప్రెషర్ అండ్ వీసీ క్రిటికల్ వాల్యూమ్ అండ్ టీసీ క్రిటికల్ టెంపరేచర్ ఈ మూడింటిని కూడా క్రిటికల్ కానిస్టెంట్స్ అంటారు సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యన రిలేషన్ ఏ రకంగా ఉన్నది అనే దాన్ని డిరైవ్ చేయడం ఇప్పుడు జరుగుతుంది మనకి సో దాన్నే రిలేషన్ బిట్వీన్ వ్యాండ్రవాల్ కానిస్టెన్స్ అండ్ క్రిటికల్ కానిస్టెన్స్ అంటారు సో దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే వ్యాండ్రవాల్స్ ఈక్వేషన్ తీసుకో స్టార్టింగ్ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ వ్యాండ్రవాల్స్ ఈక్వేషన్ తీసుకోవడం జరిగింది పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు ఆర్టీ సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ రెండింటిని ఈ టూ టైమ్స్ ఉన్నాయి కదమ్మా పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ వి మైనస్ బి ఈ రెండింటినీ కూడా మనం ఒకదానితో ఒకదాన్ని దాన్ని మల్టిప్లై చేయాలన్నమాట సో దీన్ని ఏ రకంగా మల్టిప్లై చేస్తున్నానంటే ఫస్ట్ వి అనే దాన్ని తీసుకుని పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను సో పీ ఇంటూ ఈక్వల్ టు పీవీ అండ్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి సో ఏ బై స్క్వేర్ ఇంటూ వి సో ఇప్పుడు ఏమవుతుంది ఈ వి ఇందులో ఉన్న ఒక వి క్యాన్సిల్ అయ్యి ఏ బై వి మిగులుతుంది అది ఏ బై వి ఈ సో ఇక్కడ మనం ఏం చేసాము వీతో పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ని మల్టిప్లై చేయడం జరిగింది నెక్స్ట్ ఈ బీతో బీ టర్న్ తీసుకుని పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం అప్పుడు పీ ఇంటూ బీ మైనస్ పీబీ అండ్ నెక్స్ట్ ఏ బై వీ స్క్వేర్ ఇంటూ మైనస్ బి అది మైనస్ ఏ బి బై వి స్క్వేర్ దట్ ఈక్వల్ టు అయ్యింది సో ఇప్పుడు మనకి ఇక్కడొచ్చిన ఈ ఈక్వేషన్ని తీసుకుని ఓవరాల్గా ఇక్కడొచ్చిన మన ఈ ఈక్వేషన్ని తీసుకుని స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాం ఎంత మల్టిప్లై చేస్తున్నామమ్మా మొత్తం ఈక్వేషన్ అంతటినీ కూడా వి స్క్వేర్తో మల్టిప్లై చేస్తాము ఈ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే పీవీ ఇంటూ స్క్వేర్ ఈక్వల్ టు పీవీ క్యూ అండ్ ఏ బై వి ఇంటూ స్క్వేర్ సో ఇందులోంచి స్క్వేర్ ఇది వి క్యాన్సిల్ అయ్యి ఏవి ఒకటి మిగులుతుంది అండ్ నెక్స్ట్ మైనస్ పీబీ ఇంటూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ మైనస్ ఏబీ బై స్క్వేర్ ఇంటూ స్క్వేర్ సో ఇప్పుడు ఈవీ స్క్వేర్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి మనకి మైనస్ ఏబీ ఉండడం జరిగింది అండ్ దట్ ఈక్వల్ టు ఆర్టీ ఇంటూ వీ స్క్వేర్ సో బోత్ సైడ్స్ వి స్క్వేర్తో మల్టిప్లై చేసాం కాబట్టి ఆర్టీ వి స్క్వేర్ సో మనకి ఈ ఈక్వేషన్ రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్న చేయగా వచ్చిన ఈ ఈక్వేషన్ తీసుకొని ఫర్దర్గా మనం పీతో డివైడ్ చేయాలి ప్రెషర్తో మనం ఏం చేయాలి అంటే డివైడ్ చేస్తున్నాం మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఈక్వేషన్ మొత్తాన్ని సో పీతో డివైడ్ చేస్తే మనకి సో ఇప్పుడు పీవీ క్యూబ్ బై పీ పీవీ క్యూబ్ బై పీ అంటే ఇక్కడ ఉన్న పీ అండ్ బై పీ రెండు క్యాన్సిల్ అయ్యి వీ క్యూబ్ రావడం జరుగుతుంది ఏవీ బై బైపీ అండ్ నెక్స్ట్ పీబీ బై స్క్వేర్ అంటే పీబీ బై వీ స్క్వేర్ బై పీ అంటే ఈపిఈపీ క్యాన్సిల్ అయ్యి బి మైనస్ బీ వీ స్క్వేర్ రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఏబీ బై బైపీ ఓవరాల్గా దట్ ఈక్వల్ టు ఆర్టీ బై వీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ వీ స్క్వేర్ బై పీ సో ఇది ఈ ఈక్వేషన్ మనకి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన ఈ ఈక్వేషన్ని తీసుకుని మనం ఏం చేయాలి అంటే ఈక్వేషన్ అరేంజ్ చేయాలి ఏ రకంగా అంటే ఫస్ట్ వీక్యూబ్ టర్మ్ తర్వాత వీ స్క్వేర్ టర్మ్స్ వచ్చేలాగా అండ్ నెక్స్ట్ వీ టర్మ్ తర్వాత వచ్చేలాగా తర్వాత నెక్స్ట్ వచ్చే టర్ము కానిస్టెంట్ టర్మ్ నెక్స్ట్ వచ్చేలాగా మనం అరేంజ్ చేయాలి అంటే దీన్ని మనం ఎలా అరేంజ్ చేస్తున్నామంటే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం జరుగుతుంది ఏ రకంగా అమ్మ డిసెండింగ్ పవర్ ఆఫ్ వి కింద మనం అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ రకంగా అరేంజ్ చేస్తే ఫస్ట్ మనకి వి క్యూబు సో మైనస్ బీవీ స్క్వేరు ఈ ఆర్టీ బై పీ ఇంటూ వి స్క్వేర్ అనేది ఇటువైపుకి వస్తే మనకి ఏమవుతుందంటే మైనస్ ఆర్టీ బైపీ ఇంటూ వీ స్క్వేర్ అవుతుంది సో ఇప్పుడు మనకి మైనస్ బీవీ స్క్వేర్ మైనస్ ఆర్టీ బై పీ ఇంటూ వి స్క్వేర్ సో ఈ రెండింటిలో నుంచి మనకి మైనస్ కామన్ తీసేస్తే బీ ప్లస్ ఆర్టీ బై పి ఇంటూ స్క్వేర్ టర్మ్ ఉంటుంది సో ఇదిగోండి మైనస్ బీ ప్లస్ ఆర్టీ బై పి ఇంటూ స్క్వేర్ సో ఈ టర్మ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకేముందంటే ఇక్కడ వి టర్మ్ సో వి టర్మ్ తీసుకుంటే ఏ బై పి ఇంటూ వి అండ్ కానిస్టెంట్ టర్మ్ మైనస్ ఏబి బై పి ఇక్కడ ఉండడం జరిగింది దట్ ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు దీన్ని మనం అరేంజ్ చేసుకున్నాము డిసెండింగ్ పవర్స్ ఆఫ్ వీలో సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ ఈక్వేషన్కి నెంబరింగ్ ఇచ్చుకోవడం జరిగింది టూ పాయింట్ వన్ అని చెప్పి ఇక్కడ నెంబరింగ్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసామంటే క్రిటికల్ కానిస్టెన్స్ కింద వీటిని మనం చేంజ్ చేయడం జరుగుతుంది ఏ రకంగా అంటే వి ఈక్వల్ టు వీసీ అయితే కనుక అప్పుడు దాని నుంచి వి మైనస్ వి వీసీ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఇందులో ఈక్వేషన్లో వి ఈక్వల్ టు వీసీ అయితే దాని నుంచి ఏం వస్తుందంటే వి మైనస్ విసి ఈజ్ ఈక్వల్ టు కూడా జీరో అవుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ వి మైనస్ విసి ఈక్వల్ టు జీరో అని బోత్ సైడ్స్ మనం క్యూబ్ చేస్తే కనుక వి మైనస్ విసి హోల్ క్యూబ్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఇక్కడ వచ్చిన ఈ మనకి ఇక్కడ ఉన్న ఈ ఫామ్లో ఏ రకంగా ఉందమ్మా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫామ్లలో ఉంది సో దాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషను వి క్యూబ్ మైనస్ త్రీ వీసీ ఇంటూ వి స్క్వేర్ ప్లస్ త్రీ విసి స్క్వేర్ ఇంటూ వి మైనస్ విసి క్యూబ్ సో ఇక్కడ వచ్చిన ఈ ఈక్వేషన్ని మనకి నెంబరింగ్ ఇచ్చి పక్కన పెట్టుకున్నాం ఈ ఈక్వేషన్ ఏమంటున్నామంటే టూ పాయింట్ టూ అని చెప్పి అన్నాం నెక్స్ట్ అండర్ క్రిటికల్ కండిషన్స్ టీ ఈక్వల్ టు టీసీ అండ్ పీ ఈక్వల్ టు పీసీ సో ఏం చేసామమ్మా టీ ఈక్వల్ టు టీసీ అండ్ పీఈక్వల్ టు పీసీ ఈ రెండింటిని టీ ఈక్వల్ టు టీసీ అండ్ పీఈక్వల్ టు పీసీని తీసుకెళ్ళి మనం ఈక్వెషన్ టూ పాయింట్ వన్లో సబ్స్టిట్యూట్ చేసాం సో టూ పాయింట్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ మనకి ఈ రకంగా ఉండడం జరిగింది సో ఏం చేశారు అక్కడ టీ పీ ప్లేస్లోనేమో పీసీ పెట్టారు అండ్ టీ ప్లేస్లోనేమో టీసీ పెట్టారు సో వచ్చిన ఈక్వేషన్ మనకి ఈ రకంగా ఉండడం జరిగింది ఆ ఈక్వేషన్కి మనం టూ పాయింట్ త్రీ అని చెప్పి ఇక్కడ నెంబరింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ నెంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేసాము అంటే ఈ ఈక్వేషన్ టూ పాయింట్ త్రీని అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ టూ పాయింట్ టూని ఇక్కడ ఉన్న ఈక్వెషన్ టూ పాయింట్ టూని అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈక్వేషన్ టూ పాయింట్ త్రీని రెండింటినీ కంపేర్ చేస్తే వీక్యూబ్కి ఇక్కడ కోఎఫిషియంట్ ఏమీ లేదు ఇక్కడ కూడా వీక్యూబ్కి కోఎఫిషియంట్ ఏమీ లేదు అదే నెక్స్ట్ వీ స్క్వేర్ చూస్తే కనుక ఇక్కడ మైనస్ వి స్క్వేరు ఇక్కడ మైనస్ వి స్క్వేర్ ఉంది మైనస్ త్రీ వీసీ ఇంటూ వీ స్క్వేర్ సో దీని నుంచి మైనస్ తీసేస్తే ఇంకా ఏముందంటే మై త్రీ వీసీ ఉంది ఇక్కడ దట్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందమ్మా బి ప్లస్ ఆర్టీసీ బై పీసీకి ఈక్వల్ అవుతుంది అంటే రెండింటినీ మనం కంపేర్ చేస్తే ఇక్కడున్న వీస్క్ వారికి కోవిషియంట్ మైనస్ త్రీ వీసీ ఇక్కడున్న బీస్క్ వేరీకి కోవిషియంట్ మైనస్ బి ప్లస్ ఆర్టీసీ బై పీసీ ఉండడం జరిగింది ఆ రెండిటిని ఈక్వల్ చేస్తే మైనస్ క్యాన్సిల్ అయ్యి మనకి ఈ ఈక్వేషన్ రావడం జరిగింది సో ఈ ఈక్వేషన్ ఏమంటున్నామంటే స్మాల్ రోమన్ నెంబర్ వన్తో ఇండికేట్ చేయడం జరిగింది ఈక్వేషన్ని త్రీ వీసీ ఈక్వల్ టు బి ప్లస్ ఆర్టీసీ బై పీసీ అని చెప్పి ఉండడం జరిగింది నెక్స్ట్ అదే వికి కనుక మనం చూస్తే వీకి కోవిషియంట్ ఇక్కడ ఏముందంటే త్రీ వీసీ స్క్వేర్ ఉంది ఇక్కడ వీక్ కో విషయం ఏముందంటే ఏ బై పీసీ ఉంది సో త్రీ వీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై పీసీ అయ్యింది నెక్స్ట్ వన్ కానిస్టెంట్ చూస్తే కనుక ఇక్కడ కానిస్టెంట్ వాల్యూ మైనస్ విసీ క్యూబ్ ఉంది అదే ఇక్కడ కానిస్టెంట్ చూసుకుంటే కనుక మైనస్ ఏబీ బై పీసీ ఉండడం జరిగింది ఇక్కడ కానిస్టెంట్ మైనస్ ఏబి బై పీసీ ఇక్కడ ఓన్లీ మైనస్ వీసీ క్యూబ్ సో రెండు చోట్ల మైనస్ క్యాన్సిల్ అయితే మనకి వీసీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పీసీ రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఫైనల్గా మనకి త్రీ ఈక్వేషన్స్ రావడం జరిగింది సో ఏంటాయి ఈ త్రీ ఈక్వేషన్స్ అంటే వీటికి రోమన్ నెంబర్స్ వన్ టూ త్రీ అని చెప్పి రోమన్ నెంబరింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ నెక్స్ట్ ఉన్న నెక్స్ట్ మనం ఈ ఈక్వేషన్స్ని ఏం చేస్తామంటే ఇందులో నుంచి మనం వీసీ వాల్యూని పీసీ వాల్యూని టీసీ వాల్యూని తీసుకురావాలి మనం ఈ త్రీ ఈక్వేషన్స్ని యూజ్ చేసి సో ఈ త్రీ ఈక్వేషన్స్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి అంటే పీసీ వాల్యూ క్రిటికల్ వాల్యూము క్రిటికల్ ప్రెషరు క్రిటికల్ టెంపరేచర్ వాల్యూస్ని తీసుకురావాలి ఏ రకంగా అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వ్యాండ్రవాల్స్ కానిస్టెంట్స్ ఏ బి అనే ఫార్మాట్లో మనకి రావాలన్నమాట సో ఇప్పుడు అవి రావాలి అంటే ఈక్వెషన్ త్రీని తీసుకుని ఈక్వెషన్ టూతో డివైడ్ చేస్తే ఓకేనా డివైడింగ్ త్రీ బై ఈక్వేషన్ టూ దాని నుంచి డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే అంటే ఏం చేస్తున్నాము ఈక్వేషన్ త్రీ బై ఈక్వేషన్ టూ చేస్తున్నాం చేస్తే ఈక్వేషన్ త్రీ ఏ ఉందమ్మా వీసీ క్యూబు దట్ ఈక్వల్ టు ఏబీ బై పీసీ అండ్ నెక్స్ట్ వీసీ స్క్వేర్ ఇదిగోండి బై త్రీ వీసీ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏ బై పీసీ అవుతుంది సో ఇక్కడ ట్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి మనకి పీసీ బై ఏ అవుతుంది అంటే విసీ క్యూబ్ విస్ విసీ క్యూబ్ బై త్రీ విసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు విసీ క్యూబ్ అంటే ఇక్కడ ఏముందమ్మా ఏబి బై పీసీ బై ఏ బై పీసీ సో ఇప్పుడు ఇక్కడ మనకి పీసీ పీసీ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది ఏ వాల్యూ ఏ వాల్యూ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ వీసీ స్క్వేరు ఇక్కడున్న వీసీలో ఒక విసీ క్యాన్సిల్ అయితే ఏమొచ్చిందంటే విసీ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు బీ వస్తుంది దీని నుంచి వీసీ ఈజ్ ఈక్వల్ టు త్రీ బి అనేది రావడం జరుగుతుంది ఇదిగోండి విసి ఈజ్ ఈక్వల్ టు త్రీ బి అనే వాల్యూ మనకి ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చిందమ్మా వీసీ వాల్యూ రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ వీసీ వాల్యూని తీసుకెళ్ళి మనకు పైన ఉన్న ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ చేయాలి వీసీ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ చేయాలి సో సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ ఏముంది త్రీ విసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై పీసీ ఉంది సో ఇప్పుడు వీసీ ప్లేస్లో మనం ఏం పెడుతున్నాం అమ్మా త్రీ బీ అని పెడితే త్రీ ఇంటూ వీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై పీసీ కాబట్టి సో వీసీ ప్లేస్లో త్రీ బీ త్రీ బి అనేది పెట్టడం జరిగింది సో పెడితే త్రీ ఇంటూ త్రీ బీ స్క్వేర్ అంటే త్రీ బీకి హోల్గా స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటూ నైన్ బీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై పీసీ అవుతుంది సో నైన్ త్రీ జర్ ట్వంటీ సెవెన్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై పీసీ సో దీని నుంచి మనకి పీసీ వాల్యూ కావాలి కాబట్టి పీసీ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫ్రాక్షన్ ఇది ఈ రకంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఏ బై ట్వంటీ సెవెన్ బీ స్క్వేర్ రావడం జరుగుతుంది సో పీసీ వాల్యూ ఏమొచ్చిందమ్మా ఏ బై ట్వంటీ సెవెన్ బీ స్క్వేర్ ఇదిగోండి పీసీ వాల్యూ ఏ బై ట్వంటీ సెవెన్ బీ స్క్వేర్ సో ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ వచ్చినాయి వీసీ వాల్యూ ఒకటి వచ్చింది అండ్ నెక్స్ట్ పీసీ వాల్యూ ఒకటి వచ్చింది సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ వన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో వీసీ వాల్యూని పీసీ వాల్యూని ఈక్వేషన్ వన్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి టీసీ క్రిటికల్ టెంపరేచర్ వాల్యూ కూడా రావడం జరుగుతుంది సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే త్రీ వీసీ ఈజ్ ఈక్వల్ టు బిప్లస్ ఆర్ టీసీ బై పీసీ అని ఉంది ఈక్వేషన్ వన్ సో దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే వీసీ ప్లస్లో త్రీ బీ పెట్టాము అండ్ పీసీ ప్లస్లో ఏ బై ట్వంటీ సెవెన్ బీ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది సో దీని రెండింటి నుంచి త్రీ ఇంటూ త్రీ బీ అంటే నైన్ బీ అవుతుంది సో రిమైనింగ్ పార్ట్ ఇక్కడే ఉంది సో ఇక్కడ ట్వంటీ సెవెన్ బీ స్క్వేర్ ఫ్రాక్షన్ రివర్స్ అయ్యి ట్వంటీ సెవెన్ బీ స్క్వేర్ బై ఏ అయ్యిందమ్మా సో దీని నుంచి బి ఇటువైపు వస్తే కనుక ఎయిట్ బి అవుతుంది రిమైనింగ్ పార్ట్ ఇక్కడే ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఇందులో నుంచి టీసీ వాల్యూని బయటికి తీసుకొచ్చారు సో ఏ రకంగా టీసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎయిట్ బీ ఇక్కడ ఏ బై ట్వంటీ సెవెన్ బీ స్క్వేర్ ఫ్రాక్షన్ రివర్స్ అయ్యి ట్వంటీ సెవెన్ బీ స్క్వేర్ ఏ బై ట్వంటీ సెవెన్ బీ స్క్వేర్ అయ్యింది ఇంటూ ఈ ఆరు మనకి న్యూమినేటర్లో ఉంది ఈక్వల్ టు యువతల వైపుకి వస్తే సో ఈ రకంగా రావడం జరిగింది డినామినేటర్లోకి అండ్ నెక్స్ట్ టీసీ ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి సింప్లిఫికేషన్ చేస్తే కనుక ఇక్కడ బి ఒకటి అండ్ ఈ బి క్యాన్సిల్ అయ్యి మనకి ఓన్లీ వన్ బిఏ ఉండడం జరిగింది ఎయిట్ ఏ బై ట్వంటీ సెవెన్ బిఆర్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ మనకి టీసీ వాల్యూ రావడం జరిగింది సో ఓవరాల్గా మనం ఈ ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే వీసీ వాల్యూ పీసీ అండ్ టీసీ ఈ మూడు వాల్యూస్ మనకి రావడం జరిగింది ఈ వాల్యూస్ని చూస్తే కనుక ఇవన్నీ కూడా ఏ బీల్లోనే ఉండడం జరిగింది ఈ త్రీ వాల్యూస్ కూడా సో ఈ రెండు ఈ మూడు ఈ మూడు ఈక్వేషన్స్ని త్రీ ఈక్వేషన్స్ని మనం ఏమంటాము అంటే రిలేషన్ బిట్వీన్ క్రిటికల్ కానిస్టెంట్స్ అండ్ వ్యాండ్రవాల్ కానిస్టెంట్స్ అనడం జరుగుతుంది థ్యాంక్ యూ